మేడారం జనంతో నిండిపోయింది. ఇసుకే స్థిరాలనంత జనం, భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, జంపన్న వాగులో స్నానాలు, కోయ పూజారుల పూజలు, రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తమ కొంగు బంగారమైన సమ్మక్క సారాలమ్మలను దర్శించుకొని తమ కోరికలు చెప్పుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షలాదిగా మేడారానికి తరలివచ్చారు. ఇక మేడారం మహాజాతరలో ఇవాళ అత్యంత ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ వనం నుంచి జనంలోకి రానుంది. చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి ఇవాళ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉంది. లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న రాత్రి కన్నేపల్లి నుంచి సారాలమ్మ రాకతో మేడారం జాతర ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శభరీష్ కన్నేపల్లికి చేరుకున్నారు. అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 7:41 సారాలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయలుదేరారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు నృత్యాలతో సారాలమ్మకు స్వాగతం పలికారు. వేలాది మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా సారాలమ్మకు రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఇక జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి.